హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి నేను స్కిన్ వైటనింగ్ కోసం అనేసి శనగపిండి ఉంటుంది కదా, దాంతో ఫేషియల్ చేస్తున్నానన్నమాట. మీరు ఇది రోజు చేయొచ్చు, కాకపోతే నైట్ టైం చేయాలనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ ఫేషియల్ అయినా సరే, లేదంటే ఎలాంటి ప్యాక్స్ అయినా మీరు ట్రై చేసినా నైట్ టైం చేయాలన్నమాట. ఎందుకంటే దానివల్ల మనం బయటికి వెళ్ళాం, సన్ ఎక్స్పోజ్ అవ్వదు, ఇలాంటిది ఏది ఉండదు. కాబట్టి మన స్కిన్ అనేది గ్లో వస్తుందా లేదా, ఇది పనిచేస్తుందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు ఎప్పుడు ఏది చేసినా కానీ, అంటే స్కిన్కి సంబంధించింది కానీ లేదంటే హెయిర్కి సంబంధించింది కానీ, ఏదైనా చేసినప్పుడు నైట్ టైం చేసుకోవడం నేర్చుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ తీసుకున్నది శనగపిండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మీ ఫేస్ సైజ్ని బట్టి తీసుకోవాలి. నా ఫేస్ చిన్నగా ఉంటే సో తక్కువ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో రోజ్ వాటర్ తీసుకున్నాము. ఇంకా రోజ్ వాటర్ ఒక్క 1 స్పూన్ వేసుకొని మిగిలింది మొత్తం మనం ఇది మిక్స్ చేసుకోవడం కోసం టమాటో జ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోస్లో, ఇచ్చింగ్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే, టమాటో పడని వాళ్ళైతే వేసుకోకండి. లేదు పడే వాళ్ళైతే మంచిగా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ గ్లో దాంతోనే వస్తుందన్నమాట మనకి. సో మీరు అన్ని అంటే 3 స్టెప్స్లో కూడా టమాటో జ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను నాకు పడదని చెప్పాను కదా, సో ఓన్లీ రోజ్ వాటర్ తీసుకున్నాను. కావాలంటే మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇవి తీసుకున్న తర్వాత మనం ఫేస్ మీద అప్లై చేసుకొని చాలా స్మూత్గా క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను కదా, మనకి ఎక్కువ ఐస్ సరౌండింగ్స్ అంటే మన డార్క్ సర్కిల్స్ టైప్లో, ఇంకా ప్లస్ వచ్చేసి నోస్ దగ్గర బ్లాక్ హెడ్స్ అదంతా ఉంటాయి కదా అక్కడ, ప్లస్ మన లిప్స్ మీద, ఇంకా లిప్స్ కింద, లిప్ సైడ్స్కి అలాంటివంతా కూడా, నెక్ మీద మొత్తం ఫేస్ అండ్ నెక్ కంప్లీట్గా మీరు ఇది క్లెన్జింగ్ చేసుకోండి. ఇది ఒక 5 మినిట్స్ కంపల్సరీ చేయాలి. స్లోగా మసాజ్ లాగా చేయాలన్నమాట. ఇది మీరు ఎక్కడ ఆపకుండా ఇది పెడుతూ, అండ్ మీకు ఒకవేళ ఇదైతే యాక్చువల్గా డ్రై అవ్వదు, ఇది అనేది ఇంకా సెకండ్ స్టెప్లో ఉంది మనకది. ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా, మీరు స్లోగా చేయండి. వీడియోలో ఫాస్ట్గా కనబడితే మాత్రం ఫాస్ట్గా చేయకండి, ఎందుకంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది ఫేస్ మీద స్కిన్. సో మీరు స్లోగా చేయడం బెటర్ అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నాకు ఇట్లా అంటే ఒక 5 మినిట్స్ చేసిన తర్వాత లైట్గా ఇట్లా డ్రై అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్ వాటర్తోని వాష్ చేసుకొని ఒక సాఫ్ట్ క్లాత్తోని క్లీన్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే దానివల్ల నేను అప్లోడ్ చేసే ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మనం వాష్ చేసుకోవాలనేసి, వాష్ చేసుకున్న తర్వాత మీరు, నేను ఎవ్రీ వీడియోలో ఇదే చెప్ స్కిన్కి సంబంధించిన వీడియోస్లో ఏది చెప్పినా కానీ నేను కాటన్ క్లాత్ అండ్ రేయన్ క్లాత్ అని చెప్తున్నాను కదా, అవి అయితేనే. రేయన్ క్లాత్ అంటే డిఫరెంట్ ఏమి ఉంటుంది అని అంటే సాఫ్ట్ ఉంటుంది. కాటన్ క్లాత్ కన్నా రేయన్ క్లాత్ కొంచెం మన స్కిన్కి సాఫ్ట్ అనిపిస్తుంది అన్నమాట. సో రేయన్ క్లాత్ అంటే స్కార్ఫ్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటితో అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా బెస్ట్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ యూజ్ చేసి అంటే ఓల్డ్ టీషర్ట్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటితో అయితే ఇంకా బెస్ట్ అన్నమాట. టీషర్ట్స్ ఇంకా చాలా స్మూత్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ తీసుకు కార్న్ఫ్లోర్ చూపిస్తున్నాను కదా, కార్న్ఫ్లోర్ తీసుకున్నాను అన్నమాట. 1 స్పూన్ వచ్చేసి కార్న్ఫ్లోర్, ఒక 2 to 3 స్పూన్స్ వరకు మనకి శనగపిండి తీసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఓట్స్ పౌడర్ అండి. ఓట్స్ పౌడర్ మీరు ఓట్స్ ఫ్రై చేయడం అట్లా ఏం లేదు, జస్ట్ ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి కదా, ఓట్స్ తీసుకొని వాటిని బ్లెండ్ చేయడం అన్నమాట, అంటే పౌడర్ లాగా పట్టడం. అవి కొంచెం బర్కగానే ఉండాలి. అవి వచ్చేసి 1 స్పూన్ తీసుకున్నాను. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ స్క్రబ్లో వచ్చేసి మనకి ఓట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఫ్లవర్స్ కూడా, అంటే మన కార్న్ఫ్లోర్, ఇంకా ఓట్స్ ఫ్లోర్ అనుకోండి, ఓట్స్ ఫ్లోర్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేసన్ గ్రామ్ ఫ్లోర్, అవి 3 వేసుకున్న తర్వాత మీరు పాలతో మిక్స్ చేసుకోవాలి. ఇది పాలు వచ్చేసి పచ్చిపాలే కంపల్సరీ, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వేడి చేయకూడదు పాలని, పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలనే యూజ్ చేసుకోండి. ఒకవేళ మీకు పచ్చిపాలు మిస్ అయితే మాత్రం మీరు పెరుగు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్కిన్ అంటే మన డ్రై స్కిన్ అని లేదంటే ఆయిలీ స్కిన్ అని ఏం చెప్పట్లేదు. ప్లస్ ఆలివ్ ఆయిల్ కానీ పెరుగు కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇది ఆల్ స్కిన్స్ వాళ్ళకి అన్నమాట. సో మీది ఎలాంటి టైప్ అయినా, డ్రై అయినా లేదంటే నార్మల్ అయినా, అంటే కొందరు కాంబినేటెడ్ ఉంటుంది కదా, సో ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా కోసం కాబట్టి నేను ఇక్కడ పెరుగు యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు, అది డ్రై స్కిన్ వాళ్ళకి పెరుగు ఇంకా సూట్ అవుతుందని నా ఒపీనియన్. సో వేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పచ్చి పాలు తీసుకున్నాను, అది గుర్తుపెట్టుకోండి, పాలు అయితే వేడి చేయకూడదు. ఇక్కడ పచ్చిపాలు తీసుకొని మనం కంప్లీట్ ఫేస్ అండ్ నెక్ మంచిగా స్క్రబ్ చేసుకోవాలి, ఎందుకంటే స్క్రబ్తో మనకి గ్లో ఎక్కువ వస్తుంది అన్నమాట. నేను స్క్రబ్ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ స్క్రబ్ చూపించాలన్నమాట, స్కిన్ ఎంత స్మూత్ ఉంటుందో తెలుసా. మీరు స్క్రబ్ చేసుకున్న తర్వాత, వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్ పెట్టుకుని అనుకుంటే చాలా అంటే చాలా స్మూత్ అయిపోతుంది. మనకి స్క్రబ్లో ఎక్కువ వాల్నట్స్ ప్లస్ ఈ
ఓట్సే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. నాకు ఫేవరెట్ అయితే వాల్నట్స్. నేను వాల్నట్స్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను వీడియో. ఇంకా కింద డిస్క్రిప్షన్లో ప్లస్ కామెంట్ సెక్షన్లో నేను హెయిర్ గ్రోత్కి సంబంధించిన లింక్స్ మాత్రమే ఇస్తున్నాను ఒక 4-5 వీడియోస్ నుంచి. అండ్ నెక్స్ట్ నేను చేంజ్ చేస్తాను. ఈ వీడియోలో కూడా నేను హెయిర్ గ్రోత్కి సంబంధించిందే ఇచ్చాను. అండ్ ఇంకా హెయిర్ గ్రోత్ కాకుండా ముందు, అంటే హెయిర్ గ్రోత్కి ముందు ఒక కాఫీ ఫేషియల్ది అండ్ పొటాటో ఫేషియల్ది ఇస్తాను. అండ్ నా సెకండ్ ఛానల్ లింక్ అని ఇస్తాను. ఈ 3 లింక్స్ కింద వచ్చేసి మొత్తం హెయిర్ గ్రోత్కి సంబంధించిన లింక్సే ఉంటాయి. మీరు అవన్నిటిలో ఏదైనా ఒక్కటి యూజ్ చేసినా మీ హెయిర్ అనేది చాలా గ్రోత్ ఉంటుంది. అండ్ ఇంకా ఫుడ్ కూడా నేను చెప్పాను కదా, మీరు ఇలాంటి ప్యాక్స్ యూజ్ చేయని వాళ్ళు ఫుడ్ తీసుకోండి. బయోటిన్ ఫుడ్ అంటే మనకి ఎక్కువ బయోటిన్ ఉండే ఫుడ్, ఎగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవే తీసుకోండి. ఇక్కడ వచ్చేసి స్క్రబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. వాష్ చేసుకొని అండ్ క్లీన్ కూడా చేసేసుకున్నాను నేను క్లాత్. చూడండి ఎంత సాఫ్ట్ అనిపిస్తుంది, అంటే చాలా సాఫ్ట్ అనిపిస్తుంది. అండ్ స్కిన్ కూడా మీకు డెడ్ సెల్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి అనేది, మీకు క్లారిటీ ఒక క్లియర్ అనేది అయిపోతుంది అన్నమాట ఫేస్ని చూస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఫేస్ ప్యాక్ అండి. ఇందులో ఏం లేదు యాడ్ చేయడానికి, జస్ట్ మీరు ఒక శనగపిండి, అంటే మొత్తం మనం శనగపిండితో నేస్తున్నాం కదా, సో ఇది కూడా శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తుంది వీడియోలో పాలు, చిన్న బౌల్లో కొన్ని పాలు తీసుకోండి. అండ్ 1.5-2 స్పూన్స్ వరకు మీకు శనగపిండి మిక్స్ అయ్యని పాలు తీసుకొని ఫస్ట్ మీరు శనగపిండే తీసుకోండి. శనగపిండిలో మీరు మీకు కర్టెన్స్ మనకి ఎట్లా అంటే మనం లెమన్ వేసిన తర్వాత పాలు విరిగినట్టు అయిపోతాయి కదా, సో దానివల్ల ఏమవుతుందంటే పిండి అనేది మనం కలిపిన తర్వాత అంటే మనకి బ్యాటర్ లాగా వచ్చిందల్లా కొంచెం టైట్ అయిపోతుంది. సో మీరు ఫస్ట్ మిల్క్లో శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత లెమన్ వేసుకోండి. పాలల్లో డైరెక్ట్ లెమన్ వేసుకోకండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను తీసుకున్న పాలల్లో మనకి ఎంత శనగపిండి పడుతుందో ఇక్కడ నేను చూపిస్తున్నాను. 1.5-2 స్పూన్స్ వరకు అయితే నాకు పట్టింది. ఇది కంప్లీట్ ఫేస్ అండ్ నెక్కి మొత్తం సరిపోతుంది అన్నమాట. వచ్చేసి దీంట్లో మనం చిన్న చిన్న ఉండలు అలాంటివి ఏం లేకుండా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నీకు ఐ మీన్ చూడడానికి ఎంత లూజ్గా కనిపిస్తుంది ఇది, బట్ నేను ఇక్కడ డైరెక్ట్ వీడియోలోనే లెమన్ యాడ్ చేస్తాను కదా. లెమన్ యాడ్ చేసిన తర్వాత చూడండి మీరు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది, బికాజ్ మొత్తం టైట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా లూజ్ ఉంది. నెక్స్ట్ లెమన్ యాడ్ చేద్దాం. లెమన్ వచ్చేసి మీకు ఒక 1/2 టీ స్పూన్, అంటే ఇప్పుడు మనం ఏ స్పూన్ అయితే తీసుకుంటామో ఆ స్పూన్లో 1/2 తీసుకుంటే సరిపోతుంది. అంటే 1/2 జ్యూస్ తీసుకొని మీరు ఇందులో మిక్స్ చేసుకొని మొత్తం కంప్లీట్ ఫేస్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఒక 20 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేయాలి. అది కంప్లీట్ మన న్యాచురల్గా డ్రై అయిపోవాలన్నమాట, ఫ్యాన్ అలాంటిది ఏం లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసిల్లా, లెమన్ వేసిన తర్వాత ఆల్రెడీ అది ఇట్లా పైన దానికి ఒక లేయర్ లాగా ఏర్పడి అట్లా డివైడ్ అయిపోయింది అన్నమాట మిల్క్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసి ఎంత టైట్ అయిపోయిందో. ఇది వచ్చేసి మన ఫేస్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మన ఫేస్ మొత్తం అప్లై చేసుకొని 20 మినిట్స్, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి 20 మినిట్స్. మీరు 15 మినిట్స్ ఉంచుకున్న ప్రాబ్లం ఏమి లేదు, ఎందుకంటే మన స్కిన్లో కొందరికి బాడీలో వేడి వల్ల కూడా తొందరగా ప్యాక్స్ అనేవి ఆరిపోతాయట. సో దానివల్ల 15-20 మినిట్స్, అంతకుమించి ఎక్కువ కూడా ఉంచుకోకండి. అండ్ మీకు లెమన్ పడదు అనుకునే వాళ్ళు లెమన్ని స్కిప్ చేయొచ్చు. కావాలంటే మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ హనీ ఇవన్నీ మాయిశ్చరైజ్కి సంబంధించినవి, నేను ఏది ఇక్కడ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను అవన్నీ అవాయిడ్ చేశానన్నమాట. అండ్ సింపుల్గా చూపిస్తున్నాను, అనే పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా జస్ట్ పాలు పిండి ఇలాంటివి కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మొత్తం స్కిన్ అంతా, అంటే మన ఫేస్ అండ్ నెక్ మొత్తం కంప్లీట్గా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చి తర్వాత మీరు నార్మల్ వాటర్తోని వాష్ చేసుకోండి. నేను ఒక 15 మినిట్స్ ఉంచుకున్నాను, 20 మినిట్స్ అయితే లేదు. 15 మినిట్స్ తర్వాత నేను వాష్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వాష్ చేసే ముందు ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది కదా, డ్రై అయిపోయినప్పుడు మీరు డైరెక్ట్గా వాష్ చేయకుండా జస్ట్ కొన్ని వాటర్ చల్లుకొని దాన్ని ఇలా హ్యాండ్తో తీసేయడానికి ట్రై చేయండి, తర్వాత మీరు వాష్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసేలా, నేను చెప్పాను కదా ఏ ఫేషియల్ అయినా నా ఫేస్ రెడ్ అవుతుంది. సో మీకు పింక్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో కొంచెం అయిన తర్వాత నా ఫేస్ ఇలా ఉంది, అంటే ఒక 10 మినిట్స్ పడుతుంది ఫేస్ సెట్ అవ్వడానికి, తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.